వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రతి జిల్లా నుంచి తెలుగు మహిళలు చాలా 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 మీటింగులు పెట్టి ఎక్కడి నుంచో అద్దెకు మహిళల్ని తీసుకొచ్చి మీటింగులు ఏర్పాటు చేసుకొని మాట్లాడుతున్నారే. కనీసం మీ క్యాడర్లో మీటింగ్కి వచ్చే మహిళలు లేరు, అద్దె మహిళల్ని తీసుకొచ్చి మీరు మీటింగులు నడుపుతున్నారు. మీరా మాట్లాడేది వైఎస్ఆర్సీపీ గురించి? జగనన్న ప్రభుత్వంలో మహిళలకు 100% రక్షణ ఉంది. మీ ప్రభుత్వంలో ఎవరికమ్మా రక్షణ కల్పించారు? ఏ మహిళకమ్మా రక్షణ కల్పించారు? ఒక ఎమ్మెల్యేని మీరు అసెంబ్లీ నుంచి బయటికి పంపించారే, మీకు ఎంతమాత్రం న్యాయమో. అంతేకాకుండా మొన్నటికి మొన్న వినోద్ జైన్ అని తెలుగుదేశం అతను ఒక చిన్న పాపం మీద అఘాయిత్యం చేస్తే మీ నోర్లు ఇంతవరకు మాట్లాడలేదే, మరి ఆ రోజు మీటింగ్ పెట్టలేదే ఎవరు కూడా? అనితమ్మ గారు మీరు విజయవాడలోనే ఉంటారని అనుకుంటా, మళ్ళీ ఆ రోజు అమ్మాయిని పరామర్శించలేక కానీ ఆ శవాన్ని చూడడానికి కూడా మీరు పోలేదు కదమ్మా. ఈరోజు అనంతపూర్ వచ్చి మీరు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఆయిషా మీరా కేసు, చంద్రబాబు నాయుడు చుట్టూ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు తిరిగిందే వాళ్ళమ్మ, ఈరోజు కూడా మీరు న్యాయం చేయలేదు. ఆ మైనారిటీ అని చెప్పి కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు మీరు. ఈరోజు మీరా మహిళల గురించి మాట్లాడేది? దిశ చట్టం ప్రతి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు ఏ స్టేట్లో పోయినా కూడా వాళ్లకు రక్షణ కల్పిస్తూ ఉండేది దిశ చట్టం. మీరు ఇంకొకసారి అనంతపురంలో ఆ తెలుగు మహిళలు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పేడితే మాత్రం మా మహిళా లోకం బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు.